నల్గొండ జిల్లా హుజూర్నగర్ శాసనసభ స్థానం నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్న ఇక్కడి వాళ్లకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. హుజూర్నగర్తో పాటు మఠంపల్లి, మేళ్లచెరువు, నేరుడుచెర్ల, గరిడేపల్లి మండలాలు ఈ శాసనసభ స్థానం పరిధిలోకి వస్తాయి. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా 2009లో కొత్తగా ఏర్పడింది. తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి తాజా మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 28,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 2,15,218 మంది ఓటర్లుండగా వారిలో పురుషులు 1,07,134 మంది కాగా మహిళా ఓటర్లు 1,08,79 మంది ఉన్నారు. హుజూర్నగర్ స్థానం జరగనున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి హుజూర్నగర్ ఎమ్మెల్యే స్థానం కోసం పోటీ పన్నున్నారు. అంతకుముందు 2 సార్లు కోదాడ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఉత్తమ్ ఇక నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజా మాజీ మంత్రి అయిన నియోజకవర్గ అభివృద్ధి కోసం భారీగా నిధులు తీసుకొచ్చారు. సీఎం, గవర్నర్, రాష్ట కేంద్ర మంత్రులను నియోజకవర్గంలో పర్యటనలకు తీసుకొచ్చి నిధులు కేటాయింపజేశారు. దీనికి తోడు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన క్యాడర్ తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. అయితే నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు మరోసారి తన విజయానికి బాటలు వేస్తాయని ఉత్తమ్ భావిస్తున్నారు. తెలుగుదేశం తరపున పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్ హుజూర్నగర్ శాసనసభ స్థానం కోసం పోటీ పడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేజర్ గ్రామాలను గెలుచుకున్న ఉత్సాహంతో టీడీపీ నేత స్వామిగౌడ్ గెలుపుపై నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. 7 సంవత్సరాల క్రితం ఇన్ఛార్జి పదవి చేపట్టినాటి నుంచి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తనకు ఇక్కడి ఓటర్లు పట్టం కడతారని స్వామిగౌడ్ ధీమాగా ఉన్నారు. బలమైన టీడీపీ క్యాడర్కు తోడు కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతతో తాను 30,000 మెజారిటీతో గెలుస్తానని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలంతో పాటు ఈనాడు బలహీన వర్గాలకు ఏదైతే ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రికి అవకాశం కల్పిస్తా ఉన్నాము, రాజాధికారం అనేది కూడా అప్పజెప్పేటువంటి పరిస్థితులు వస్తున్నటువంటి సందర్భంలో మరి అందరిలో కూడా పేదవర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇక్కడ అభ్యర్థిగా పేదవర్గాలకు చెందినటువంటి నన్ను నిర్ణయించడం. నల్గొండ జిల్లాలో ఎక్కడా బలంగా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రధాన పోటీదారుగా ఉంది. ఈ స్థానం కోసం వైసీపీ నుంచి పోటీ పడుతున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి కార్యకర్తలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. దీనికి తోడు వైఎస్ పై ప్రజల్లో ఉన్న అభిమానం కొంతవరకు వైసీపీకి ఓట్ల రూపంలో కలిసి రానుంది. పీఎస్సీఎస్ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిన గట్టు అనుచరులు పంచాయతీ ఎన్నికల్లోనూ మఠంపల్లి వంటి మేజర్ స్థానాల్లో విజయం సాధించారు. వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత తనను హుజూర్నగర్ ఎమ్మెల్యేగా గెలిపిస్తాయని గట్టు శ్రీకాంత్ రెడ్డి చెబుతున్నారు. విధానం అయితేనేమి, కార్మికుల కోసం పోరాడిన విధానం అయితేనేమి, ప్రజల కోసం ఏర్పరిచిన ఆ ప్రభుత్వాన్ని రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఇక్కడున్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా అన్ని విషయాల్లో కూడా అనుమించినారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ బరిలో దిగనున్నారు. అయితే ఇక్కడ అంతగా పట్టులేని టీఆర్ఎస్ ఇచ్చే పోటీ నామ మాత్రమే. వ్యక్తిగత ఇమేజ్ తనకు కలిసి వస్తుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను టీడీపీ వైసీపీలో చీల్చడంతో తాను భారీ మెజారిటీతో గెలుస్తానని ఉత్తమ్ అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ ఓట్లను వైసీపీ చీల్చడంతో తమదే విజయమని టీడీపీ లెక్కలు వేస్తోంది. మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో అధిక సంఖ్యలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం తమకు లాభిస్తుందని వైసీపీ నమ్ముతోంది. మరి ఇంతకీ ఎవరి అంచనాలు నిజమవుతాయో, హుజూర్నగర్ నుంచి ఏ పార్టీ నాయకుడు అసెంబ్లీ వైపు అడుగులు వేస్తారో వేచి చూద్దాం.